ఈ రోజు మనం 8th క్లాస్ లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2.1 లో కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇప్పుడు మిగతా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. అందులో 6th ప్రాబ్లం n/7 = -3. ఈ ఈక్వేషన్ లో మనం ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఎన్ కాకుండా మిగిలి ఉన్న నెంబర్స్ ని మనం రైట్ సైడ్ పంపించాలి. ఇక్కడ ఎన్ కాకుండా ఉన్నది 7. ఆ 7 డివైడెడ్ బై 7 కింద ఉంది. 7/7 యూతల రైట్ సైడ్ కు వస్తే కనుక (7) అవుతుంది. సో n = ఆల్రెడీ మనకి రైట్ సైడ్ -3 ఉంది. ఈ 7/7 ఇటు వస్తే (7) అవుతుంది. సో (7) n = 3×7=21 మల్టిప్లై చేసే 2 నెంబర్స్ లో ఏ ఒక్క నెంబర్ కి మైనస్ ఉన్నా మనకి ఆన్సర్ లో మైనస్ వస్తుంది. సో ఎన్ వాల్యూ -27. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం, 7th ప్రాబ్లం. 2x/3 = 18. ఇందులో కూడా మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఎక్స్ కాకుండా ఉన్న నెంబర్స్ ఏంటంటే 2/3. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది, అంటే దీన్ని ఇలా విడిగా రాసుకుంటే గనక 2/3 × x = 18. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి. x = ఈ 2/3 లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ 2/3 రైట్ సైడ్ వచ్చినప్పుడు దీనికి రెసిప్రోకల్, అంటే ఇది తిరగబడుతుంది అనమాట. ఆల్రెడీ ఉన్న 18 ని రాస్తాము ఇంటూ ఈ 2/3 లెఫ్ట్ సైడ్ ఉన్న 2/3 రైట్ సైడ్ గనక వస్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 3/2 అవుతుంది. 2/3 ఉన్నది 3/2 అవుతుంది అనమాట. సో 2 1s 2 9s 9 3s 27. సో ఎక్స్ వాల్యూ 27 వచ్చింది. మనం ఇది కరెక్టో కాదో కూడా చెక్ చేసుకోవచ్చు. మనకిచ్చిన ఈక్వేషన్ 2x/3 = 18. ఇందులో ఎక్స్ బదులు 27 గనక సబ్స్టిట్యూషన్ చేస్తే 2/3 ఎక్స్ వాల్యూ మనకి 27 వచ్చింది. 27 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 3 1s 3 9s వచ్చింది. సో 2 9s ఎంత 18. మనకు ఆల్రెడీ ఉన్న ఆన్సర్ కూడా 18 రైట్ సైడ్. సో మనకు వచ్చిన x = 27 అనేది కరెక్ట్ అనమాట. ఇలా మనం వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో కూడా మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత వచ్చిందో ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా అంతే ఉండాలి. ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాం, 8th. 3x + 1 = 16. ఇక్కడ ఎక్స్ కాకుండా మనకి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 3 ఉంది, అలానే ఇంకొక టర్మ్ 1 కూడా ఉంది. ముందు ఎక్స్ టర్మ్ కాకుండా ఇంకే టర్మ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా రైట్ సైడ్ పంపించాలి. ఇక్కడ ఎక్స్ టర్మ్ కాకుండా ఉన్నది 1. ఈ +1 మనకు రైట్ సైడ్ వెళ్తే -1 అవుతుంది. సో 3x + 1 పంపిస్తున్నాం కాబట్టి అది రాయాల్సిన అవసరం లేదు లెఫ్ట్ సైడ్న. ఆల్రెడీ రైట్ సైడ్ 16 ఉంది. ఈ +1 మనకి రైట్ సైడ్ వస్తే -1 అవుతుంది. సో 3x = 16 నుంచి 1 - చేస్తే 15. ఇది మనకి ఇంతకుముందు చేసిన లెక్కలాగే ఉంది. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఎక్స్కి 3కి మధ్యలో ఎటువంటి సైన్ లేదు కాబట్టి ఇంటూ ఉన్నట్టు. ఈ ఇంటూ 3 మనకి రైట్ సైడ్ వస్తే /3 అవుతుంది. సో x = 15, ఆల్రెడీ ఉన్న 15, ఈ 3 × 3 ఇటు వస్తే /3. సో 3 1s 3 5s. సో x = 5. మనం ఇది కరెక్టో కాదో ఎలా చెక్ చేసుకోవాలి? మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇది మనకిచ్చిన ఈక్వేషన్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. ముందు ఎల్హెచ్ఎస్ లో మనకి ఎక్స్ బదులు 5 సబ్స్టిట్యూషన్ చేస్తే 3, ఇది (5) అని చెప్పుకున్నాం కదా. సో (5) + 1 3 5s 15 + 1 = 16. మనకు రావాల్సింది కూడా 16 కాబట్టి మనకు వచ్చిన x = 5 అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూద్దాము, 13 - 6n = 7. ఈ ఈక్వేషన్ లో ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఎన్ టర్మ్ కాకుండా ఇంకొక టర్మ్ ఉంది 13, అంటే మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ న 2 టర్మ్స్ ఉన్నాయి. ఆ 2 టర్మ్స్ లో ముందు వేరియబుల్ ఉన్న ఎన్ టర్మ్ కాకుండా ఇంకొక టర్మ్ ని మనం రైట్ సైడ్ పంపించాలి. ఇది +13, దీని వాల్యూ +13. ఈ +13 రైట్ సైడ్ వెళ్తే -13 అవుతుంది. ఈ +13 ని పంపిస్తున్నాం కాబట్టి ఇది రాయక్కర్లేదు. ఇంకో సెకండ్ టర్మ్ ని దానికి ముందు ఉన్న సైన్ తో సహా రాయాలి. అంటే -6n = ఆల్రెడీ మనకి రైట్ సైడ్ 7 ఉంది, ఈ +13 ఇటు వస్తే -13 అవుతుంది. సో ఇప్పుడు 7 లో నుంచి 13, చిన్నదాంట్లో నుంచి పెద్దదాన్ని తీసేస్తున్నాం కాబట్టి ఆన్సర్ లో ఖచ్చితంగా మైనస్ వస్తుంది. 13 లో నుంచి 7 గనక తీసేస్తే 6 వస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ మనకి 6n అని ఉంది. ఇప్పుడు ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఇటు ఈ -6 ని కూడా మనం రైట్ సైడ్ పంపించాలి. అయితే ఈ -6 ఎన్కి 6కి -6కి మధ్యలో ఎటువంటి గుర్తు లేదు కాబట్టి ఇంటూ ఉన్నట్టు. ఇక్కడే మీరు జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ -6 ఉంది కదా, ఇటు ఇది రైట్ సైడ్ పోతే +6 అవుతుంది. -6 + 6 క్యాన్సిల్ అయ్యి 0 అవుతుంది అని చేస్తారు చాలా మంది. అదే ఇక్కడ మీరు చేసే పొరపాటు. ఇక్కడ మనకి వేరియబుల్ కి కోఎఫిషియంట్ కి మధ్య ఏ సైన్ అయితే ఉందో దాన్ని చూసుకోవాలి. ఇక్కడ ఎటువంటి ప్లస్ గానీ మైనస్ గానీ లేకపోతే
ఇంటూ ఉన్నట్టు. సో ఇంటూ ఉంది కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ మైనస్ సిక్స్ సీట్ వస్తే రైట్ సైడ్ వస్తే బై సిక్స్ అవుతుంది. సైన్తో సహా రాస్తే మైనస్ సిక్స్. సో రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సిక్స్ వన్స్ సిక్స్ వన్స్. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్. ఇక్కడ ఇంకొకసారి చూడండి, ఇక్కడ ఇంటూ సిక్స్ ఉంది, ఇంటూ సిక్స్ సీట్ వస్తే బై సిక్స్ అవుతుంది. ఈ సైన్తో సహా యువతలు రాస్తే కనుక రైట్ సైడ్ మైనస్ సిక్స్. ఆల్రెడీ ఇటు ఆల్రెడీ మైనస్ సిక్స్ ఉంది, అటు మైనస్ సిక్స్ బై సిక్స్ అయితే కనుక ఈ సైన్తో సహా రాయాలి. మనకు వచ్చింది కరెక్ట్ కాదో చెక్ చేసుకుందాం. థర్టీన్ మైనస్ సిక్స్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు సెవెన్ రావాలి. అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వైపు మనకి సెవెన్ ఆన్సర్ అనేది రావాలి. ఇప్పుడు మనకు వచ్చిన ఈ వన్ సబ్స్టిట్యూషన్ చేస్తే థర్టీన్ మైనస్ సిక్స్ ఇది ఇంటూ ఎన్, సిక్స్ ఇంటూ ఎన్ అనమాట. ఎన్ బదులు వన్ సబ్స్టిట్యూషన్ చేయాలి. థర్టీన్ మైనస్ సిక్స్ వన్ జార్ సిక్స్, థర్టీన్లోంచి సిక్స్ తీసేస్తే సెవెన్. మనకి ఆర్హెచ్ఎస్లో రావాల్సింది కూడా సెవెనే. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనేది కరెక్ట్ అనమాట. ఈ విధంగా మనం వచ్చిన ఆన్సర్ని ఇచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేసి కరెక్టో కాదో చెక్ చేసుకుంటూ ఉండాలి. అలానే మరో ప్రాబ్లం చూద్దాం. ఈసారి కొంచెం ఫ్రాక్షన్స్ ఉన్న ఫార్ములాస్ చూద్దాం, ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై టూ ఇజ్ ఈక్వల్ టు థర్టీన్ అనే ప్రాబ్లం కనుక చూస్తే, ఇక్కడ కూడా మనకి ఎక్స్ ఉన్న టర్మ్ కాకుండా ఇంకొక టర్మ్, టూ టర్మ్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ముందు ఎక్స్ ఉన్న టర్మ్ కాకుండా ఇంకొక టర్మ్ని రైట్ సైడ్ పంపిస్తే ఇది ప్లస్ ఫైవ్ బై టూ కాబట్టి రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఫైవ్ బై టూ అవుతుంది. ఎయిట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు థర్టీన్ మైనస్ ఫైవ్ బై టూ. ముందు దీని వాల్యూ కనుక్కుందాం. ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ థర్టీన్కి కింద ఏం లేదు కాబట్టి వన్ ఉన్నట్లు. సో ఎల్సిఎం టూ అనమాట, టూ వన్స్ టూ. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. థర్టీన్ టూస్ ట్వంటీ సిక్స్, మైనస్ వన్ వన్ ఫైవ్స్ ఫైవ్. ట్వంటీ సిక్స్లో నుంచి ఫైవ్ పోతే ట్వంటీ వన్ బై టూ. మనకి రైట్ సైడ్ ట్వంటీ వన్ బై టూ వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఎయిట్ ఎక్స్ అనేది ఉంది ఆల్రెడీ. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్కి ఎయిట్కి మధ్యలో ఎటువంటి సింబల్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ లేదు కాబట్టి ఇంటూ ఉన్నట్లు అనమాట. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎయిట్, ఇటు వస్తే బై ఎయిట్ అవుతుంది. అంటే ట్వంటీ వన్ బై టూ బై ఎయిట్ అంటే ఇది ఇక్కడికి వస్తుంది అనమాట, బై టూ ఇంటూ ఎయిట్. ఇక్కడ మనకి ఎటువంటి క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి ట్వంటీ వన్ బై టూ ఎయిట్ జార్ సిక్స్టీన్. సో ఎక్స్ వాల్యూ మనకి ట్వంటీ వన్ బై సిక్స్టీన్ వచ్చింది. మరి మనకు వచ్చింది కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి కదా. సో ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై టూ ఇజ్ ఈక్వల్ టు థర్టీన్. మనకి ఇందులో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి థర్టీన్ రావాలి. సో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎయిట్ ఇంటూ మనకి ట్వంటీ వన్ బై సిక్స్టీన్ వచ్చింది ఎక్స్ వాల్యూ. ట్వంటీ వన్ బై సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ బై టూ. ఎయిట్ వన్స్ ఎయిట్ టూస్ మనకి క్యాన్సిల్ అవుతుంది. ఎయిట్ ఇంటూ కాబట్టి ఎయిట్ వన్స్ ఎయిట్ టూస్. ఇక్కడ మిగిలింది ట్వంటీ వన్ బై టూ ప్లస్ పక్కన ఫైవ్ బై టూ. ఇక్కడ డినామినేటర్లో రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి పైన ఉన్న న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ట్వంటీ వన్ ప్లస్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ బై టూ. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే టూ వన్స్ టూ త్రీస్ అంటే థర్టీన్ వచ్చింది ఎల్హెచ్ఎస్ వాల్యూ. మనకి రావాల్సింది ఆర్హెచ్ఎస్ వైపు కూడా థర్టీనే ఉంది కాబట్టి సో మనకు వచ్చిన ఈ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ట్వంటీ వన్ బై సిక్స్టీన్ అనేది కరెక్ట్ అనమాట. మీకు ప్రాక్టీస్ కోసం మరికొన్ని ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నవే మీకు పిక్చర్ పెడతాను, అవి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ కోసం ఇచ్చాను. ఇవి మీరు వీడియో పాజ్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎక్కించుకుని ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ వాల్యూ కనుక్కొని వచ్చిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేసుకోండి. ఇవి ఇండివిజువల్గా నేను సొంతంగా ఇచ్చిన ప్రాబ్లమ్స్. అదేవిధంగా మనకి టెక్స్ట్ బుక్లో 2.1లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పాను. ఇక్కడ మిగిలిన ప్రాబ్లమ్స్ ఏవేవి చెప్పలేదు మీరు చూసుకుని అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఈ 2.1 అని హెడ్డింగ్ పెట్టి నోట్స్లో చక్కగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మొత్తం 16 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక చోట చేయడానికి ట్రై చేయండి.